ఆదరంగా కోరి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న మా సహచర మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, డిఐజీలు, అదేవిధంగా మొత్తం యంత్రాంగం, రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేసిన రైతు సోదరులకి, మహిళా సోదరిమణులు అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా. ఇది 1921 నాటి కళ. 1921 నుంచి కూడా పోలవరం డ్యామ్ కట్టాలనేది తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి గుండె చప్పుడు. ప్రభుత్వాలు మారాయి, దశాబ్దాలు అయ్యాయి, కాలవలు తవ్వటానికి పరిమితం అయ్యారు తప్ప కాలవల్లో మట్టి డబ్బులు కమిషన్లకు పరిమితం అయ్యారు తప్ప ఈ డ్యామ్ సైట్లో ఇక్కడే 7 గ్రామాలు ఉన్నాయి. ఆ 7 గ్రామాలకు ఇచ్చే ప్రజల డబ్బు కూడా, వాళ్ళకి ఇచ్చే నిర్వాసితులకు ఇచ్చే డబ్బులో కూడా కమిషన్లకు కక్కుర్తిపడి డ్యామ్ సైట్లో గ్రామాలు ఖాళీ చేయించలేని పరిస్థితి. దశాబ్ద కాలం 2014 ముందు మనం చూసాం. 2014 జూన్ 8న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే ముందే 7 ముంపు మండలాలు, తెలంగాణ భూభాగంలో ఉన్న 7 ముంపు మండలాలు మన రాష్ట్ర భూభాగంలో కలిపితేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానన్న గొప్ప వ్యక్తి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రధానమంత్రి గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ రోజు ఆ 7 ముంపు మండలాలు, సీలేరు, బలిమెల, అవన్నీ కూడా మన భూభాగంలో తీసుకురావటం వల్లే పోలవరం డ్యామ్ కళ సాకారం అవుతుందని చెప్పి కూడా రాష్ట్ర రైతాంగానికి, ప్రజానేకానికి తెలియజేస్తూ ఉన్నా. ఈ అద్భుతమైన ఆలోచన అది కలపబట్టే ఇవాళ గోదావరి డెల్టాలో మొదటి పంట సమృద్ధిగా నీళ్లు కానీ రెండో పంట పండించుకోగలుగుతున్నాం. గత 4 సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా 5 పంటలు. ఇంత పెద్ద డ్యామ్ నిర్మాణం చేస్తా గోదావరి ఉప జిల్లాల్లో కూడా 2 పంటలకు కూడా నీళ్ళు ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ డ్యామ్ ఆపటానికి పక్క రాష్ట్రాలు చేతులు కలిపారు. నిన్న మీరు చూశారు ఒరిస్సా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్ గారితో పోలవరం గురించి మాట్లాడారంట. కేసీఆర్ గారు విశాఖపట్నం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతాలు, సన్నాహాలు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షం పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారితో చేతులు కలిపారు. ఓ పక్కన ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కోర్టుల్లో కేసులు వేశాయి. పోలవరం ప్రాజెక్టు అడ్డుకోవటానికి నిర్వాసితులను రెచ్చగొట్టే ప్రయత్నం ఇక్కడ చేశారు. ఇన్ని కుట్రలో కుతంత్రాలు తిప్పికొట్టి ప్రాజెక్టుని, కళని సాకారం చేస్తా ఉన్న అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. 7 గ్రామాలు ఇక్కడ డ్యామ్ సైట్లో ఉంటే మా అధికారులంతా కూడా ఆ రోజు చెప్పారు, సార్ ఒకసారి డబ్బులు కట్టారు వీళ్ళకి, మా రూల్స్ ఒప్పుకోవట్లేదు, మేము 100 కోట్లు ఇవ్వటానికి మా పరిమితులు అడ్డం పడుతూ ఉన్నాయి, మేము ఎలా చేయాలని చెప్పి వీళ్ళంతా కూడా వస్తే మనం మంచి సంకల్పంతో చేస్తున్నాం, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇచ్చే 100, 110 కోట్లు మీరు క్యాబినెట్కి తీసుకురండి, క్యాబినెట్లో చర్చించి నేను ఈ గ్రామ ఎక్కడైతే ఈ ప్రజలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి ఈ డ్యామ్ సైట్లో 7 గ్రామాల ప్రజలకి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా రైతాంగానికి మళ్ళీ 110 కోట్లు ఇచ్చే
ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆ గ్రామాలు ఖాళీ చేయటం వల్లే ఇవాళ డ్యామ్ సైట్లో కాంక్రీట్ వేయగలిగాం. ఇందాక మా శశిభూషణ్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా 2016 డిసెంబర్న ముఖ్యమంత్రి గారు ఆ ఈశాన్యం ఆ మోల్లో మొదటి పిల్లర్కి శంకుస్థాపన చేశారు. ఇవాళ 2018 డిసెంబర్ 24 పవిత్ర మరి క్రీస్తు పుట్టుక మాసంలో ఉన్నాం మనం. ఈ పవిత్ర సమయంలో మళ్ళీ ఈరోజు గేటు మొదటి గేటు ఆవిష్కరించడానికి మొదటి గేటు బిగింపు కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ ఇవాళ ప్రపంచ రికార్డులన్నీ కూడా తలదంతా 16,878 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేసాం. మళ్ళీ ఒక గిన్నీస్ బుక్ రికార్డును కూడా రేపు 6-7 ఒక అద్భుతం జరగబోతూ ఉంది. ఇక్కడ 28,000 క్యూబిక్ మీటర్లు పైగా కాంక్రీట్ ఇక్కడ అయిపోతూ ఉన్నారు. మళ్ళీ ఆ పుణ్య కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా జన్మభూమి కార్యక్రమంలో మళ్ళీ 7 జనవరి మరి దేశంలో ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున కాంక్రీట్ వేసిన ఒకే ఒక్క ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఆ ప్రాజెక్ట్ ఆ పుణ్య కార్యక్రమంలో కూడా మరి ముఖ్యమంత్రి గారిని 7 జనవరి ఇక్కడ ఆహ్వానిస్తూ మరి దగ్గర దగ్గర 400,000 మంది రైతులు ఈ 250 రోజుల్లో మరి రావటం జరిగింది. ఈ 400,000 కాకుండా స్వయంగా వ్యక్తిగతంగా కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు రైతు సోదరులు మహిళా సోదరిమణులు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాజెక్ట్ని 2019 పూర్తి చేయాలి, గ్రావిటీతో జూన్ జూలైలో నీళ్ళు ఇవ్వాలని ఒక పట్టుదల పవిత్ర సంకల్పంతో ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్ని మమ్మల్ని అందరినీ రెవెన్యూ యంత్రాంగాన్ని పరిగెత్తిస్తూ ఉన్నారు. ఇక్కడ మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు 29వ సారి వచ్చారు. మనలో చాలామంది 1వ సారి వచ్చాం, 2వ సారి వచ్చాం, 3వ సారి వచ్చాం, కానీ ముఖ్యమంత్రి గారు 29వ సారి ఇక్కడికి వచ్చారు. వారం వారం సోమవారాన్నే పోలవరంగా చేసుకొని 83 వారాలు ఈ ప్రాజెక్టుని మరి పర్యవేక్షించి ముందుకు పరిగెత్తిచ్చారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలి, నీటి భద్రత ఇవ్వాలి, వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలి. 13 జిల్లాలకి ఇది ప్రాణనాడి జీవనాడి లాంటి ఈ పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమంత్రి గారు ఈ 4.5 సంవత్సరాల్లో ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కష్టాల్లో 10,290 కోట్లు ఈ ప్రాజెక్టు మీద 4.5 ఏళ్లలో ఖర్చు పెట్టారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 3,500 కోట్లు మేము ఖర్చు పెట్టి బిల్లులు పంపిస్తే కాలయాపన చేస్తున్నారు, మేనమేషాలు లెక్క పెడుతున్నారు, ప్రతి వారం 1 కాగితం అడుగుతున్నారు, ప్రతి నెల 10 కాగితాలు అడుగుతున్నారు. ఎన్ని కాగితాలు అడిగినా కూడా గత 2 ఏళ్లుగా అడిగిన కాగితం వల్ల పంపిస్తున్నాం. మొన్నే చిట్ట చివరిగా 350 కిలోలు పెట్టెలు పేపర్లు పెట్టి మరి భారతీయ రైల్వేలో మొత్తం సెంట్రల్ వాటర్ కమిషన్కి పంపించాం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR2 ఆమోదం తెలపట్లా, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని పెట్టట్లా, ఇవాళ ఇన్ని కుట్రలో కుతంత్రాలు ఇన్ని ఇబ్బందులు, ఓ పక్కన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో చేతులు కలిపాడు, కేసీఆర్ గారు ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో చేతులు కలిపారు. ఇవాళ నిన్న ఒరిస్సా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, కేసీఆర్ నేను పోలవరం గురించి మాట్లాడుకున్నామని. కేసీఆర్ గారి కుమార్తె పోలవరం ప్రాజెక్టు పనులాపటానికి కేసులు వేసింది సుప్రీంకోర్టులో. మరి ఇన్ని కుట్రలో కుతంత్రాల మధ్య మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ని ఈ విధంగా పరిగెత్తించి రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్ది ముందుకెళ్తున్నందుకు, అలాగే ప్రతి ఒక్క రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, మా ఇంజనీరింగ్ అధికారులు కానివ్వండి, మరి ఇంత పెద్ద ఎత్తున రైతుల సహకారంతో ఈ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు 2019 గ్రావిటీతో నీళ్ళిచ్చి పూర్తి చేస్తారని రాష్ట్ర రైతాంగాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.